అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అన్లిమిటెడ్ ఫుడ్స్. ఈరోజు మనం గోంగూర చట్నీ పచ్చిమిరపకాయలతో ఎలా చేయాలో చూద్దాం. పదార్థాలు: గోంగూర, పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, పసుపు. చేసే విధానం: ముందుగా గోంగూరని బాగా కడుక్కొని ఒక గిన్నెలోకి వేసుకోండి. కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని, వెల్లుల్లిని యాడ్ చేయండి. తొడుమలు తీసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. 2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసిన తర్వాత మూత పెట్టి దాన్ని ఇంకొక 10 to 15 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత నేను చూపించినట్టు అవుతుంది. దాన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని దాంట్లోకి వేసుకోండి. ఒకవేళ మీకు కారం తక్కువ కావాలి అంటే కొంచెం పచ్చిమిర్చిలని తక్కువ యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఇప్పుడు 2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. దీన్ని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి. నేను చూపించినట్టు థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అంతే, ఎంతో సింపుల్ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. దీన్ని ఒక్కసారి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ట్రై చేయండి. వీలైతే చికెన్ ఫ్రైలో అన్నంతో పాటు తినండి. ఒకవేళ మీకు కానీ మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.